అందరికి నమస్తే అండి. మరి ఏమున్నాయండి చూడండి, అందరు తెలిసిన పండ్లే అండి, సపోటా అండి. మన గార్డెన్స్లో దాదాపు మిద్దె తోటల్లో అందరికి తప్పక పెంచుకునే చెట్టు, పెంచుకునే కనబడే పండు అండి ఇది, గుర్తుపెట్టుకోండి. చూడండి, సైంటిఫిక్ నేమ్ ఏందండి మధ్య ఏంది, మనిల్కరా జపోటా అండి, అందులోంచి వచ్చినట్టు సపోటా బహుశా. తర్వాత ఫ్యామిలీ ఏదండి, సపోటేసీ ఫ్యామిలీ అండి. మరి ఒరిజిన్ ఎక్కడ, మనదేనా అంటే కాదండి, ఇది ఆరిజిన్ ఆఫ్ మెక్సికో అండి, మెక్సికో అండ్ సౌత్ అమెరికా యాక్చువల్గా. తర్వాత తర్వాత ఇప్పుడు ఎంటైర్ వరల్డ్కి వచ్చేసింది. సరే మరి వేరే నేమ్స్ ఏందండి దీనివి, సపోటిల్లా, చిక్కు, నోస్బెర్రీ, లమూట్, సపోటీ, తెలుసా? మరి మన దేశంలో ఎక్కువ ఎక్కడ పండుతాయండి ఇవి, కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, గుజరాత్, మన కంబైన్ ఏపీ అనుకోండి, ఇంకా ప్లస్ తమిళనాడు, ఇక్కడ బాగా పండుతాయండి. ఓకే మరి ఈ పండుగ గురించి తెలుసుకుందాం. మరి నేచురల్ ఫ్రుక్టోజ్ అండ్ సుక్రోజ్ ఉంటుందండి దీనిలో, చాలా ఉంటుందండి, విచ్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు బాడీ అండి, గుర్తుపెట్టుకోండి. ఇంకొక గ్రేట్ ఫ్రూట్ అనుకోండి. సరే మరి మార్కెట్లో కొనేటప్పుడు చూడండి, ఇలాగా కొనేటప్పుడు స్మూత్గా ఉండాలండి, స్మూత్గా ఉండాలి, ఇంటాక్ట్ కట్ కాకుండా ఉండాలా, స్కిన్ బాగుండాలి, వితౌట్ ఎనీ కట్స్, ముడతలు ఉండొద్దు. చూడండి ఇట్లా నొక్కి ఏర్పడుతుందండి మీకు, పండిందా లేదా, కొంచెం కాయలోన పండిందా కూడా కొన్ని నొక్కితే ఇట్లా మెత్తగా అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. అట్లా చూడండి, ఇట్లా చెప్పాం కదా. ఇంకా తర్వాత ఇట్లా ఏముంటుందని మరి అంటే చూడండి, మినరల్స్ అండ్ పోషకాలు, ఫైబర్ మెయిన్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, కాపర్, సెలెనియం, అలాగే విటమిన్స్ అండి, విటమిన్ ఏసీఈకే, ఇట్లా ఇన్ని ఒక పెద్ద పవర్ హౌస్ అండి నిజంగా ఫ్రూట్ ఇది. అట్లాగే స్కిన్ హెల్త్కి బాగా తోడ్పడుతుందండి, అలాగే రిజువినేట్స్, మొత్తం మన బాడీ రిజువేట్ చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి దీంట్లో ఉన్న పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, అట్లాగే అస్కార్బిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ మనకి ఏం చేస్తాయండి, మన స్కిన్ని రింకిల్ ఫ్రీ చేస్తాయి, ఇంప్రూవ్స్ మొత్తం ద కాంప్లెక్షన్ కూడా అని చెప్తారండి, గుర్తుపెట్టుకోండి. అంటే రెగ్యులర్ వాడాలి, రెగ్యులర్గా అంటే ఒక లిమిటెడ్ చెప్తా కదా, రెగ్యులర్గా మనం కనుక ఒక సిస్టమ్ ప్రకారం తింటే కనుక కాంప్లెక్షన్ కూడా మార్చే ఛాన్స్ స్కిన్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి యాంటీ ఏజింగ్ ఫ్రూట్ అండి, అలాగే పిల్లలు ఎదుగుదల తోడ్పడదని చెప్తారండి, గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా మంచిగా ఇస్తే కనుక ఎదుగుతాం. మరి ఇంకొక విచిత్రం విషయం చెప్పాలి, దీనిది 50% చెప్పిన పోషకాలు అన్నీ కూడా ఈ తొక్కలు ఉంటాయండి పైన, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇప్పుడు ఏం చెప్తాను మనం, యాక్చువల్గా ఏం చేస్తాము, ఈ తొక్క తీసేస్తాం, తొక్క తీసేస్తామండి, తొక్క తీసేసి లోపల తింటాం, ఇట్లా తొక్క తీసేస్తాం మనం యాక్చువల్గా. కానీ నిపుణులు ఏం చెప్తారంటే యాక్చువల్గా మీరు మంచిగా వాష్ చేసి కనుక తొక్క కూడా తినమని చెప్తారండి, గుర్తుపెట్టుకోండి. ఇట్లాగా తొక్క ఇది తింటాం మనం, గుజ్జు తింటాం యాక్చువల్గా. కానీ ఏం చేస్తారు మనం చెప్తారు ఏంటంటే, ఈ ఈ ఈ తొక్కలో కూడా 50% దీంట్లో 50% దీంట్లో ఉంటాయని చెప్తారండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మనం దీంట్లో ఉన్న ఈ మినరల్స్ చెప్పాను కదా, బోన్ హెల్త్ తోడ్పడతాయండి, బోన్ హెల్త్, గ్రోత్ ఆఫ్ బోన్స్, తర్వాత క్యాన్సర్పై కూడా పనిచేస్తాయని చెప్తారండి. అలాగే ఇంకోటి మనకి ఇప్పుడు కావాలి కదా ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫ్రూట్ అంటారండి దీన్ని, ఇమ్యూనిటీ బూస్టింగ్ చేస్తుందండి మన బాడీ రెగ్యులర్ తింటే కనుక. అలా రక్త వృద్ధి జరుగుతుంది, విటమిన్ సి ఉంటుంది కదా, అలా రక్త వృద్ధి బాగా జరుగుతుందని చెప్తారండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మెల్లగా చెప్పాను కదా, మా మెత్తగా మరి గట్టి కూడా తినలేమని గుర్తుపెట్టుకోండి, మెత్తగా అవుతుంది తొక్క మళ్ళీ తీస్తే కనుక, ఇక్కడ బ్రౌన్ కదా, లేకపోతే ఆకుపచ్చ ఉంటుందండి, ఇది బ్రౌన్ ఉంది కాబట్టి పండింది అర్థమండి, ఆకుపచ్చ ఉంటే కనుక కొంచెం ఆకుపచ్చ ఉంటే పండలేదని అర్థం. ఇంకా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి, ఇంకా చాలా ఎక్కువ పండిపోయినాయి అన్నమాట ఇవి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ పండిపోయినాయి, మరి ఎక్కువ పండుద్దండి, ఒక మీడియం పండితే బాగుంది, మరి ముద్ద అయిపోతే కూడా పాడైపోతాయి. అలాగే చూడండి ఇప్పుడు తీసాం కదా, తొక్క తీసాం కదా, తొక్క తీసేసి ఇట్లా తొక్క తీసేసి చూడండి, ఇట్లా రెండు అది ఇస్తే కనుక చూడండి, ఈ సీడ్స్ ఉంటాయండి, సీడ్స్ పక్కన పెట్టి మెల్లగా ఒక స్పూన్తో కానీ చెత్తంగా తీసేయచ్చు, తీసేసి ఇట్లా డైరెక్ట్ తినేసేయచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా స్వీట్ టేస్ట్ ఇది చాలా స్వీట్గా ఉంటుందండి, గొజ్జు గుర్తుపెట్టుకోండి. ఇట్లా తర్వాత షుగర్ పేషెంట్స్ బెటర్ టు అవాయిడ్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఇదే బాగా షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ తినొద్దని చెప్తారు. అలాగే మరి ప్రెగ్నెంట్స్కి మంచి, ప్రెగ్నెంట్ లేడీస్కి మంచి అని చెప్తారు, ఫోలిక్ యాసిడ్ బాగుంటుందని చెప్తారు దీంట్లో. అయినా ఒకసారి ఒక్కసారి తినేటప్పుడు డాక్టర్ ఎప్పుడు కూడా డాక్టర్ కనుక్కొని తింటే బెటర్. అలాగే వెయిట్ లాస్, ఫైబర్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ తోడ్పడుతుందని చెప్తారు. ఇంకోటి తర్వాత గుడ్ డైజెషన్ తోడ్పడుతుంది, మనం తిన్న ఇది కూడా గుడ్ డైజెషన్ తోడ్పడుతుంది. హై ఇన్ క్యాలరీస్ అండి, 83 క్యాలరీస్ ఫర్ 100 గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్ అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత దీంతో ఏమేం చేయొచ్చు, సపోటాతోని పండు ఇలాగే చెప్పాను కదా ముక్కలు చేసి తినేయచ్చు, డైరెక్ట్ తినేయొచ్చు అండి, లేదా ఫ్రూట్ సలాడ్ వాడచ్చు,
సపోటా మిల్క్ షేక్ చేయవచ్చు. తర్వాత సపోటా మిల్క్ షేక్ ఏమంటారంటే దాని పేరు ఉంది, ఎనర్జీ బూస్టింగ్ డ్రింక్ అంటారంట దాన్ని పెట్టుకోండి మీకు షాప్లలో. అలాగే యూజింగ్ హల్వా, ఖీర్, బర్ఫీలో వాడతారు. యూజింగ్ ఇన్ ఐస్ క్రీమ్స్, జామ్, జెల్లీస్, కేక్స్ అన్నిట్లో వాడతారండి దీన్ని. ఓకే అని బాగా చెప్పారు సార్. మరి అందరు రెగ్యులర్గా మరి వెళ్ళిపోయి తీసుకొచ్చుకుంటాం ఇక రోజు తింటామంటే అట్లా కాదు, అతి సర్వత్రా వర్జయత ఎప్పుడు చెప్తే కూడా మనం ఇది దేన్ని కూడా ఎక్కువ తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి లిమిటెడ్గా ఒక ఒక రోజు హాఫ్ లేకపోతే పావు అట్లా అనుకుని తింటే ఏం కాదు బాడీకి. తర్వాత పచ్చి సపోటా, మీరు పచ్చి సపోటా బై ఛాన్స్ ఇంట్లో పెడితే పిల్లలు తింటే కనుక దాంట్లో జిగట ద్రవం ఎక్కువ ఉంటుందండి దీంట్లో ఉండేది. దాన్ని పచ్చి కొంచెం అంటే పండుగ కాకముందు బై ఛాన్స్ మీరు తింటే కనుక నోటి పుండు వచ్చే ఛాన్స్ గొంతులో దురద వస్తుంది. పిల్లల్లో కూడా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది పచ్చిగా తింటే. కొంచెం పండుగ కాకముందు తింటే, పండుగ తింటేనే గుజ్జు మెత్తగా కూడా వెళ్ళిపోతుంది. కానీ ఏం కాదులే పెట్టి పిల్లలకు పెడితే కనుక కొంచెం పచ్చిగా ఉంటే కనుక గొంతు తట్టుకునే శాస్త్రం గుర్తుపెట్టుకో తట్టుకోలేదు కాబట్టి జాగ్రత్త పెట్టారు పిల్లలకి. అలాగే పిల్లలకి డైరెక్ట్ ఇచ్చేసి తినమని చెప్పదు కొంచెం అంటే మరి పెద్దగా చిన్న పిల్లలు కొంచెం ఇట్లా పండిని తినండి అంటే వాళ్ళు ఏం చేస్తారు తినకుండా బై ఛాన్స్ ఇవి మింగే ఛాన్స్ ఉందండి. ఇవి మింగే ఛాన్స్ చాలా డేంజరస్ అండి. సో ఈ షార్ పెట్టి ఉంటుంది దీనికి పిల్లలకు డేంజర్ ఉంటుందండి. కాబట్టి మీరు పెద్ద గింజ కూడా కాబట్టి మీరు ఏం చేయాలి పిల్లలకి ఇచ్చేది ఉంటే తీసేసి ఇవ్వాలి పిల్లలకి. తర్వాత లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు కానీ అలా ప్రెగ్నెంట్ కానీ మంచిగా చెప్తారు కానీ ఒక్కసారి డాక్టర్ కనుక్కొని తినండి. అది ఇంకోటి విషయం ప్రధానంగా ఈ వాళ్ళ రేపు ఏం చేస్తున్నారండి మీకు ఇవన్నీ కెమికల్స్ పండిచ్చేస్తున్నారు కెమికల్స్లో. కాబట్టి మీరేం చేయాలా మరి కాయలు తెచ్చేసి మీ ఇంట్లో అట్లాగ పెట్టేసి పండించుకొని తింటే బెటర్. మీరు పండింది కదా అని తెచ్చి డైరెక్ట్ తింటే కనుక కెమికల్స్తో పండిస్తే మీకు ప్రాబ్లం అవుతుంది, శరీరానికి హార్మ్ఫుల్ అవుతుందండి. కాబట్టి ఏం చేయండి మీరు ఒక కాయలు తెచ్చేసుకుని ఎక్కడ ఉంచారు కాయలు కూడా కెమికల్స్ అవుతాయి కొంచెం బాగా వాష్ చేసి పండించి ఇక ఎంత అవాయిడ్ చేయలేము మనము. లేదు మీ గార్డెన్స్ ఎవరి దగ్గర ఉంటే కదా తెచ్చుకోండి, గార్డెన్ ఆర్గానిక్ పండిస్తారు కాబట్టి మంచిది బయట కన్నా అట్లా కూడా మీరు. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కడన్నా దగ్గర ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటే తెచ్చుకొని మీరు ఇంట్లో పండించుకొని తినొచ్చండి అట్లా. ఎందుకంటే ఈ బయట వాళ్ళ రేపట్లన్నీ నేను కెమికల్స్ పండిస్తున్నారు అదొకటి. కాబట్టి చూడండి ఈ విషయం నేను చెప్పిన విషయాలను గమనించండి. గమనించి ఎక్కువ పిల్లలకు కానీ మీరు కానీ ఎక్కువ తినకండి. అవరేజ్ రోజు హాఫ్, రోజు పావు, అట్లా ఏదో ఒకటి సిస్టమ్ పెట్టుకోండి. కరెక్ట్గా ఉంటుంది బాడీకి అలవాటు అవుతుంది. అట్లా ఒకరోజు మూడు నాలుగు తినడం ఒకరోజు తిన అట్లా చేయకండి, అది ఎక్కువ తినకండి ఒకటి. ఓకే చూశారు కదా నేను చెప్పిన సపోటా విషయాలన్నీ కూడా, సపోటా విషయాలన్నీ కూడా వినండి. దీని మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబర్స్ అందరూ కూడా. ఏదేంటంటే అలాగే యూట్యూబర్స్ కోరిక ఏంటంటే సబ్స్క్రైబ్ చేయమని కోరుతామని ఎప్పుడు కూడా మేము. ఎందుకంటే సబ్స్క్రైబ్ ఒకటి చేస్తే మనకి ఎంకరేజ్ అవుతాయి మీకు ఇట్లాంటి వీడియోస్ మేము ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అన్ని వీడియోస్ పొందండి. థ్యాంక్ యూ.